హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో వ్లాగ్స్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే కొంచెం హెల్త్ సిక్ అయిందనమాట దానివల్ల నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఏమైందో సో నేను ఇక్కడ ఫస్ట్లీ మా అమ్మది క్లెన్జింగ్ది చూపించాను కదా ఈ ఫోమ్ వచ్చేది అది నేను మేకప్ రిమూవల్కి యూజ్ చేస్తున్నాను అనమాట మీరు లాస్ట్ ఉపనయనం బ్లాగ్ చూసారు కదా దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది సో ఏంటంటే నేను వేసుకున్న మేకప్ రిమూవ్ చేయడానికి ఈ మొమాయత్ క్లెన్జింగ్ ఫోమ్ని యూస్ చేస్తున్నాను అనమాట సో ఇది ఎలా వర్క్ అవుతుందో నేను ఆల్రెడీ పాత ఒక వీడియోలో చెప్పాను ఆల్రెడీ చాలా నచ్చింది నాకు అని చెప్పి సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నాకైతే చాలా చాలా బాగా అనిపించింది సో ఇలా పంప్ చేస్తే ఫోమ్ వస్తుంది మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంది అండ్ ట్టు ఏంటంటే మ్యాట్ లిప్స్టిక్స్ ఉంటాయి కదా అవి కొంచెం కష్టంగా ఉంటాయి పోవడానికి అండ్ అలానే నేను ఎక్కువ ఫౌండేషన్ కాంపాక్ట్ అవి చాలా రేర్గా యూజ్ చేస్తాను కాబట్టి నాకు పెద్దగా అవసరం లేదనిపించేది కానీ ఈ లిప్స్టిక్ ఐలైనర్ అనేవి నేను ఎక్కువ యూస్ చేస్తాను అనమాట దానికి నాకు బాగా యూజ్ అయింది యాక్చువల్లీ చాలా బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు చాలా క్లియర్గా క్లీన్ అయిపోయింది అనమాట నాకు ఇంకా అసలు ఓపిక లేకుండే అసలు నేను క్లీన్ చేసుకోవాలి కాబట్టి అప్పటికప్పుడు క్లీన్ చేసుకు ఉన్నాను నేను చాలా తక్కువ ప్రెజర్తో తక్కువసేపు క్లీన్ చేసుకున్న బాగా క్లెన్స్ అయిపోయింది అనమాట నిజంగా ద బెస్ట్ అని చెప్పొచ్చు మా అమ్మాయత్లో నాకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫేస్ వాష్ రివ్యూ అంత మంచిగా నచ్చలేదు నాకు ఫేస్ వాష్ మామాయత్ది అని చెప్పి ఉప్టాన్ ఫేస్ వాషెస్ సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ అలానే ఫేస్ ఫేషియల్ కిట్ కూడా రివ్యూ నేను ఇచ్చాను ఆల్రెడీ అది కూడా నాకు పెద్ద యావరేజ్గా అనిపించింది ఓకే ఇంట్లో మనం చేసుకోవడానికి కానీ ఇది అయితే అయితే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను చాలా బాగా యూజ్ అయిందనమాట నాకైతే నేను ఫస్ట్ టైం పర్సనల్గా యూస్ చేయడం నేను ఎప్పుడైనా వేసుకునే తక్కువ మేకప్ నే అని నేను ఓన్లీ లిప్స్ అండ్ ఐస్కి నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేసేదాన్ని అనమాట రిమూవ్ చేసుకోవడానికి ఒకవేళ రాకపోతే జస్ట్ మనం ఫేస్ వాష్తో రాకపోతే మ్యాట్ ఫినిష్ ఉంటాయి కదా అలాంటివి రాకపోతే నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేసేదాన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు అది కూడా చాలా బాగా యూస్ అవుతుంది సో చూ చూశారు కదా నాకు ఎంత బాగా క్లెన్స్ అయిందో నాకు అయితే చాలా బాగా నచ్చింది చాలా క్లియర్గా వచ్చిందనమాట సో నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు కూడా మా మాయత్ ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి నేను దాని గురించి ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంతవరకు ఎవరు చూడకపోతే చెక్అవుట్ చేయండి సో జస్ట్ ఫ్రెష్ అయ్యి మేము షాపింగ్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట మమ్మీకి కొన్ని సారీస్ ఏవో తీసుకుంటా అంటే మేము కాకినాడలో ఉన్న ముగ్ధా షోరూమ్కి వెళ్ళాము సో నేను ఫస్ట్ టైం అనమాట ముగ్ధాకి వెళ్ళడం ఎప్పుడు వెళ్దాం అనుకుండే కానీ ఒకసారి కూడా వెళ్ళలేదు సో ఈసారి ఎలా అయినా వెళ్దాము అని చెప్పి అనుకుని మమ్మీని అక్కడికి తీసుకెళ్ళాము అనమాట షాపింగ్కి సో మేము ఎప్పుడూ ఒక్కటే షోరూమ్కి స్టిక్ అయిపోయి ఉండము లైక్ ఏమైనా శారీస్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర తీసుకుంటాం అనమాట ఎందుకంటే మనకి ప్రైస్ వేరియేషన్ ఎంతుందో అండ్ క్వాలిటీ అది ఎలా ఉంటుందో అన్నీ మనకి చూడడానికి బాగుంటుంది కాబట్టి సో నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నా ప్రైజెస్ అండ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి సో ఇక్కడ మేమైతే వచ్చేసాము అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ ఇది ఒక టెంపుల్ థీమ్తో ఉంటుంది అన్నమాట సో ఏంటంటే మాకు కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఫైవ్ కే బిలో ఉంటాయి శారీస్ అని చెప్పి చెప్పారనమాట ఫైవ్ కే ప్లస్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అండ్ అలానే ఫ్యాన్సీ సారీస్ ఎక్కువ కాస్ట్లీ పట్టు శారీస్ అవన్నీ అలా ఉంటాయని చెప్పారనమాట సో నాకైతే కొంచెం ఫైవ్ కే లోపు ఉన్నవి చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ ఫ్యాన్సీ శారీస్ లాంటివి ఉంటాయి కదా పట్టులో కాకుండా అవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ పట్టులో అయితే కనుక ఫైవ్ కే లోపు అంత మంచివేం లేవు సో జనరల్గా మనకి తెలిసిందే కదా కొంచెం పట్టు సారీ ఏదైనా కనిపించాలి అంటే మనం కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టాల్సిందే కాకపోతే ఏంటంటే ఇక్కడ పటోలా సిల్క్ అండ్ డోలా ప్రింట్ వచ్చినవి పెన్ కలం కారీ శారీస్ అలా చాలా ఉన్నాయన్నమాట ఇవి ఫైవ్ కే ప్లస్ రేంజ్లోకి వెళ్ళాం పైకి తర్వాత సో మా మమ్మీ ట్రై చేసిన శారీస్ అయితే ఇవి మీకు ఏం నచ్చిందో కమెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి సో మమ్మీ ఏ శారీ తీసుకుందో నేను చెప్తాను తర్వాత వీడియోస్లో చూపిస్తాను నేను సో నెక్స్ట్ నేను ఇక్కడ కాలీఫ్లవర్ అండ్ బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను అనమాట ఇక్కడ సింపుల్గా నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు కూడా చూపిద్దామని అనిపించింది నాకు ఇక్కడ సో నేను అది ఇంక్లూడ్ చేశాను అనమాట ఈ వ్లాగ్లో నేను ఫుడ్ ఇంక్లూడ్ చేయట్లేదు కదా ఈ మధ్య కుకింగ్ ఐటమ్స్ అవి సో నాకు అనిపించింది అనమాట ఇలా ఇంక్లూడ్ చేద్దాం అప్పుడప్పుడు సో ఎక్కువ మన డైలీ లైఫ్లో అదే కదా ఉంటుంది కుకింగ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అదే కదా ఉంటుంది మనం చే డైలీ రొటీన్లో అని చెప్పి అనిపించింది నాకు అందుకే ఇక్కడ సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఇంక్లూడ్ చేశాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని జీరా అండ్ ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక టొమాటోస్ ఆనియన్స్ ఈక్వల్గా అనమాట కొంచెం గ్రేవీ కర్రీలా రావాలి కదా సో ఇది నేను పుల్కాస్ట్లోకి చేశాను అనమాట సో ఇది ఆనియన్స్ అండ్ టొమాటోస్ మ్యాష్ అయిపోయిన తర్వాత ఇట్లా మనం దాంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట మేము లిటరల్లీ అసలు డైలీ బేసిస్ మీద గరం మసాలా అలాంటివి ఏం తినవన్నమాట జనరల్గా ఇలా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ ఈ మూడు తప్ప ఇంకేం యూస్ చేయము ఎప్పుడైనా ఇంకా కొంచెం అప్పుడప్పుడు జీరా పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ యూస్ చేస్తాను కానీ అసలు గరం మసాలా అయితే జీరో అనమాట చాలా రేర్గా యూస్ చేస్తాం మేము సో మాకు ఎక్కువ అది లేదనమాట ఫ్యామిలీలో ఎవరికి కూడా సో ఇలా కలుపుకున్నాక మనం కాసేపు ఉన్నాక ఈ బీన్స్ కట్ చేసిన బీన్స్ అండ్ కాలీఫ్లవర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను సో అది ఒక కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అట్లా యాడ్ చేసి దీంట్లోకి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది అనమాట సో ఇలా వచ్చింది నాకైతే కర్రీ సో మేము పుల్కాలోకి మోస్ట్లీ కాలీఫ్లవర్ అండ్ పొటాటో ఇవే చేసుకుంటాం అన్నమాట సో నెక్స్ట్ నేను ఇక్కడ మీషో నుంచి నేను ఖడా బ్యాంగిల్స్ లాంటివి ఆర్డర్ ఇచ్చాననమాట సో నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇవి మా సిస్టర్కి అని చెప్పి ఇంకొక పెయిర్ ఆర్డర్ ఇచ్చాను నాకు అంత బాగా నచ్చాయనమాట ఇంకా సేమ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా గోల్డ్ లుక్ లాగా ఉన్నాయి యాక్చువల్లీ సైజ్ టూ ఫోర్ నేను సైజు టూ సిక్స్ పెట్టాను సో టూ సిక్స్ అయితే మాకు బాగా సరిపా అనమాట మా ఇద్దరిది ఒకటే సైజు సో ఇద్దరు వేసుకోవచ్చు అన్నట్టు నాకు పెట్టి నచ్చాక తనకు కూడా పెట్టాను అనమాట లిటరల్లీ చాలా 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 బాగున్నాయి సింపుల్గా మనకి ఎలాంటి అవుట్ఫిట్ మేకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అండ్ ఆ ఫినిషింగ్ అది చూస్తే మీకే అనిపిస్తుంది సేమ్ గోల్డ్లా ఉంది అండ్ షైన్ అది కూడా చాలా బాగుంది కలర్ కూడా హాడ్గా రాకుండా కొంచెం బాగుందనమాట గోల్డ్ కలర్ పర్ఫెక్ట్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంది మీరు అక్కడ చూడొచ్చు నా బ్రేస్లెట్ అండ్ ఇది సిమిలర్గా ఉన్నాయన్నమాట సో అలా మ్యాచ్ అయింది సో ఇవి ఫినిషింగ్ అయితే నాకు చాలా నచ్చాయి నేను దీనికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను దీని కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి సో నెక్స్ట్ నాకు ఈ తీపి గవ్వలు తినాలనిపించింది అనమాట ఎందుకో సడన్గా సో నాకు కొంచెం చాలా కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను ఇలా నేను సో అదనమాట ఈవినింగ్ మేము అలా పార్క్ వెళ్ళాము సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు విశ్వజాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్